కరోనా కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులలో ఉన్న ప్రజలపై ఉన్న పన్ను బకాయిలు రద్దు చేయాలి. కానీ వైసీపీ ప్రభుత్వం పన్నులు పెంచి ప్రజలను ఇంకా అప్పుల పాలు చేస్తుందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ అన్నారు. మంగళవారం పట్టణ పరిధిలోని 10, 11, 15 వార్డుల్లో ఇంటింటా తిరిగి సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి వర్మ మాట్లాడుతూ కరోనా వల్ల ప్రజల ఆదాయాలు దెబ్బతిని ప్రజారోగ్యం ప్రమాదంలో పడిందన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పన్నులు పెంచడం ఆక్షేపణీయం. తక్షణం వీటిని రద్దు చేయాలని కోరారు. వారం రోజులుగా 15 వార్డులో మంచినీటి సౌకర్యం మున్సిపాలిటీ కల్పించడం లేదని వార్డు ప్రజలందరూ నా దృష్టికి తీసుకువచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు రాయుడు శ్రీనివాస్, అల్లవరపు నాగేష్, పట్టణ అధ్యక్షుడు రెడ్డెం భాస్కర్రావు, వైస్ ప్రెసిడెంట్ నల్లా శ్రీను, పిల్లి చిన్న దుర్గాడ విజయలక్ష్మి, అయితే రాంబాబు, పెద్దిరెడ్ల నందిబాబు, జనపారెడ్డి రాంబాబు, అందుగుల సత్యబాబు, ఆలపు సూరిబాబు, సందెల నందిబాబు, కస్తూరి సత్యబాబు, పెద్దపాటి బాల, మట్టా గణేష్, నాలం బాబ్జీ, గొర్రెల సత్యబాబు, గొర్రెల కృష్ణ, కోన ప్రసాద్, పప్పు రాజాబాబు, గుమ్మల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. చెత్త మీద పన్ను ఎక్కడ చూడలేదు. చెత్త మీద చెత్త పన్ను వేయడం, ఇవన్నీ కూడా ఈ కోవిడ్ సమయంలో అందరూ కూడా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే ఈ పన్నులు వేసి నడ్డి వేసడం చాలా దారుణం. దానికి తోడు ఇక్కడ డ్రైనేజీలు కానీ ఇవి కానీ ఎక్కడ శుభ్రం లేదు. అటు 15 వార్డులో అయితే 4 రోజుల నుంచి మంచినీళ్ళు. అంటే ఈ విధంగా పిఠాపురం మున్సిపాలిటీ ఉంది. మీరు అసలు సౌకర్యాలు ఏమి ఇవ్వకుండా మీరు ప్రభుత్వం పన్నులు పెంచిన పెట్టి ఏం సౌకర్యాలు ఇచ్చారు? పిఠాపురానికి ఏమైనా భూగర్భ డ్రైనేజ్ చేస్తున్నారా? డ్రైన్ క్లీన్ చేయరు. ఈవేళ మేము ఈ వార్డు వస్తున్నాం కాబట్టి ఎదురు ముగ్గుజాలు ముగ్గో తెలియదు, అది మైదాపిండో తెలియదు, ఎవరికి తెలీదు అని చేత ఇవన్నీ కూడా మీరు ఏమి ఫెసిలిటీస్ ఇవ్వకుండా ప్రజలు డబ్బు కట్టమని అంచేత చాలా దారుణమైన పరిస్థితి. ఒక చేతితో ఏదో అమ్మఒడి ఇంకోవడి అని ఇవ్వడం, ఇలా పెట్టి డబ్బులు రావడం, ఇది ఒక వ్యాపారం అయిపోయింది. ఎందుకంటే మీకు ఒక బిస్కెట్ పడేయడం, దొంగ ఏం చేస్తాడు, బ్యాంకులోంచి 100,000 రూపాయలు పెట్టుకొస్తుంటే ఒక 5 రూపాయలు కింద నడుస్తాడు. మానవ నైజం ఏంటి, 5 రూపాయలు తీసుకుందామని బ్యాగ్ పక్కన నడితే బ్యాగ్ కట్టుకుపోతారు. ఇప్పుడు అదే పరిస్థితిలో ఉంది. మనకు 5 రూపాయలు ఇచ్చి మన ఆస్తిని 3,000, 4,000 సంవత్సరానికి మనల్ని కట్టమని చెప్తున్నారు. అంటే చాలా దారుణమైన పరిస్థితి కాబట్టి తక్షణం ఈ పనులను రద్దు చేసుకోవాలని చెప్పి వార్డుల్లో అందరి చేత సంతకాల సేకరణ మేము తెలుగుదేశం పార్టీ తరఫున చేస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో పన్నులు రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తాం.